హలో ఫ్రెండ్స్ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ ఇవాళ మన పెట్ కేర్ ఛానల్లో క్యాట్స్ని పెంచుకునే వాళ్ళందరికీ ఈరోజు బేసిక్గా క్యాట్ కేరింగ్ ఎలా చేయాలనే దాన్ని చూద్దాం మీ క్యాట్కి రోజు కోంబింగ్ అనేది చేయిస్తూ ఉండాలి కోంబింగ్ చేయించడం వల్ల దాని డైజెస్టివ్ ట్రాక్లో డెవలప్ అయ్యే హెయిర్ బాల్స్ అనేవి కట్ డౌన్ అయిపోతాయి క్యాట్స్ ఎక్కువగా వాటికి అవే గ్రూమ్ చేస్తూ ఉంటాయి అలా చేయడం వల్ల హెయిర్ లోస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది మనం కోంబ్ చేయడం వల్ల ఆ లోస్ అయిన హెయిర్ రిమూవ్ అయిపోయి వాటికి ఫ్రీగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు డైలీ దానికి బిఫోర్ మీల్ కోంబింగ్ చేస్తే అది ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినగలుగుతుంది మీ క్యాట్కి ఎక్కువగా డ్రై ఫుడ్ అనేది పెట్టేయకూడదు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వెజిటేరియన్స్ అయితే అవ్వలేవు ఈవెన్ ఫర్ షార్ట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్సో వాటి డైట్స్కి తగిన మీట్ని మాత్రమే అవి రిలే చేస్తాయి ఎక్స్క్లూజివ్ క్యాట్స్కి డ్రై ఫుడ్ డైట్స్ అవి కూడా ఎక్కువ కాప్స్ కన్జ్యూమ్ అయినవైతే అస్సలు వాటికి మంచివి కావు చాలాసార్లు క్యాట్స్కి టూ మచ్ డ్రై ఫ్రూట్ వల్ల ఉబేస్ పెరగడం కానీ వాటిలో టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ రావడం కానీ జరుగుతుంది అండ్ కొంతమంది క్యాట్ అండ్ డాగ్ని పెంచుకుంటుంటారు అప్పుడు రెండిటికీ సేమ్ ఫుడ్ పెట్టాలనుకుంటారు కానీ డాగ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ క్యాట్స్ డాగ్ సిస్టమ్ కార్బోహైడ్రేట్స్ని టాలరేట్ చేసినంత క్యాట్ సిస్టమ్ చేయలేదు సో బీ కేర్ఫుల్ విత్ దే డైట్స్ మీ పెట్స్కి వాటర్ నీడ్ అనేది చాలా ఉంటుంది సో మీరు ఆ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వాటికి ఎక్కువ వాటర్ వాటి ఫుడ్ నుంచే వెళ్ళాలి కొన్నిసార్లు క్యాట్స్ నార్మల్గానే వైల్డ్గా తింటాయి లైక్ మౌస్ ఈ మౌస్ ఈజ్ అబౌట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ మనం పెట్టే క్యాండ్ ఫుడ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కంటే అయి ఉంటుంది డ్రై ఫుడ్ ఈజ్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఆన్ యావరేజ్ మీ క్యాట్స్కి ఎప్పుడు ఫ్రెష్ వాటర్ని ఉండండి అండ్ క్యాట్స్ ఎప్పుడైతే డ్రై ఫుడ్ని తింటాయో అప్పుడు మీరు గమనించినట్లయితే అవి ఎక్కువగా వాటర్ని తీసుకుంటాయి మిగతా వాటి కంటే వీటిలో డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సంకెన్ ఐస్ లెదర్జీ ప్యాంటింగ్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోండి క్యాట్స్కి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ లిటర్ బాక్సెస్ని ప్రొవైడ్ చేయాలి దాని పార్టీ ప్లేసెస్కి సరిపడగా జనరల్లీ టూ లిటర్ బాక్సెస్ ఆర్ ఎనఫ్ వాటిని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి మీరు లిటర్ బాక్సెస్ని వాటి వేలో కాకుండా బేస్మెంట్స్లో కానీ డార్క్ కార్నర్స్లో కానీ పెట్టాలని అనుకుంటే క్యాట్స్ని అక్కడికి వెళ్ళమని అంటే అవి అస్సలు వెళ్ళవు సో వాటి వేస్లోనే పెట్టి స్లోగా అలవాటు చేయాలి మీ క్యాట్ లిటర్ బాక్స్లో కాకుండా మీకు ఇష్టమైన రగ్ మీదనో లేదంటే ఆమ్ చైర్లోనో లేదంటే ఇంట్లో ఇంకెక్కడైనానో పీ చేస్తే మీకు దానికన్నా పెద్ద ఇరిటేషన్ ఇంకొకటి ఉండదని నాకు తెలుసు కానీ క్యాట్స్ అలా చేయడం వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు క్యాట్ ఇల్నెస్ని రూల్ అవుట్ చేయాలి మీ బెడ్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ అదర్ సిక్నెస్ కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేయించాలి ఈ న్యూ బిహేవియర్కి ఇవి కూడా కారణాలు అవ్వచ్చు వన్స్ ఇల్నెస్ ఈజ్ రూల్డ్ అవుట్ మీరు లిటర్ బాక్స్ మీ పెట్టికి నచ్చిందో లేదో చూడండి వేరే వేరే లిటర్ బాక్సెస్ని చూపించి మీ పెట్ దేన్ని రిఫర్ చేస్తుందో చూసి చూస్ చేసుకోండి తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటూ ఉండాలి లేటర్ మీరు లిటర్ బాక్స్ లొకేషన్ని స్లో స్లోగా చేంజ్ చేస్తున్నట్లయితే క్యాట్కి కూడా అది అలవాటైపోతుంది మీ క్యాట్కి స్క్రాచింగ్ పోస్ట్ యూజ్ చేసే ట్రైనింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలి మీ క్యాట్తో స్క్రాచింగ్ పోస్ట్ యూజ్ చేయించడం వల్ల మీ వాల్యుబుల్ ఫర్నిచర్ క్లాత్స్తో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది చాలామందికి ఇది తెలియకపోవడం అనేది పెద్ద మిస్టేక్ కొత్త ఫర్నిచర్ తీసుకురాగానే ఫస్ట్ దానిపై క్యాట్నిప్తో ఈ స్క్రాచింగ్ పోస్ట్ని స్ప్రింకిల్ చేస్తే క్యాట్కి అలవాటు అయిపోయాక స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ స్పే ఆర్ న్యూటర్డ్ యోర్ క్యాట్ మీ క్యాట్ని లాంగ్ టర్మ్లో స్పేయింగ్ ఆర్ న్యూటర్డ్గా ఉంచడం కంటే మోర్ బెనిఫిషియల్ థింగ్ ఇంకొకటి ఉండదు ఫీమేల్ క్యాట్స్ హీట్లోకి వెళ్ళినప్పుడు అవి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి స్పెయిన్ అండ్ న్యూట్రింగ్ వల్ల క్యాట్స్కి చాలా సేఫ్గా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అనాల్టర్డ్ మెయిల్ క్యాట్స్ ఫైట్ చేసుకొని బైటింగ్ చేసుకోవడం స్క్రాచెస్ చేసుకోవడం వల్ల వాటికే చాలా డిసీజెస్ని ట్రాన్స్మిట్ చేసుకుని రిస్క్ చేస్తున్నాయి ఈ సిచ్యువేషన్ ఫీమేల్ క్యాట్స్కి అంత మంచిది కాదు మీకు వీలైనంతగా మీ క్యాట్ మీద ఇష్టం చూపించండి ఎక్కువగా కేరింగ్ చేయండి అప్పుడప్పుడు దాన్ని ఆడిస్తూ దానికి ఇష్టమైన వాటిని ప్రజెంట్ చేస్తూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ చూబుల్ మౌస్ అప్పుడు మీ క్యాట్ కూడా మీ మీద ఎంతో ఇష్టం చూపిస్తుంది మీ క్యాట్ హెడ్ పంపింగ్ కానీ బొర్రింగ్ కానీ తన పాస్తో నీడింగ్ కానీ చేస్తూ ఉన్నట్టయితే మీ క్యాట్ మీకు తెలియజేస్తుంది తను హ్యాపీగా కంఫర్టబుల్గా అండ్ మోర్ ఎంజాయబుల్గా ఫీల్ అవుతుందని సో దెన్ మీరు రిలాక్స్డ్గా వాటిని ఎంజాయ్ చేయండి ఇంకా మీ క్యాట్స్ కోసం మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను నెక్స్ట్ వీడియోలో దానికోసం చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇవాళ్ళ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసేసేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలియనివి తెలుసుకుంటారు ఇంకా ముందు ముందు మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ వస్తుంటాయి వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నెక్స్ట్ టాపిక్ ర్యాబిట్స్ కోసం తెలుసుకుందాం అంటిల్ దాన్ కీప్ వాచింగ్ మై ఛానల్ తేజూస్ పెట్ కేర్ థ్యాంక్ యూ